హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు వ్యక్తిగతంగా కూడా బాగా తీసుకొని పర్సనల్ లైఫ్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. అది గ్రామాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు అనే ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే చరిత్ర ప్రకారంగా పల్నాటి నాగమ్మ, అప్పట్లో కోడి పందాలు అవి ఇవి. అయితే ఇప్పుడు రాజకీయంగా పల్నాడు అనేది కూడా చాలా చాలా వేడెక్కిన ప్రాంతం. ఎప్పుడైనా సరే అంటే ఒక పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేకపోతే ఆ గ్రామస్తులు ఊర్లు ఖాళీ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. సరే, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితే పల్నాడు జిల్లాలో మరలా ఇంకోటి చోటు చేసుకుంది. మాచర్ల నియోజకవర్గం అంటే మనకు తెలియదేం కాదు, అంతా హాట్ హీట్ హీటు విపరీతంగా ఉంటుంది. మరి ఇదే మాచర్ల నియోజకవర్గంలో కొంతకాలం క్రిందటే మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి మధ్య జరిగిన ఘర్షణ, అక్కడ నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం అవన్నీ కూడా చూసాము. మరలా ఇప్పుడు అట్లాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అదేంటి అంటే కారంపూడి మండలం మిరియాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త బత్తుల ఆవులయ్య తన ట్రాక్టర్ని అర్ధరాత్రి కొంతమంది దుండగులు కాల్చివేశారు. అయితే అది ఎప్పుడు అర్ధరాత్రి? జస్ట్ శుక్రవారం మిడ్ నైటే జరిగింది అది. అసలు ఎందుకని అతను ట్రాక్టర్ని తగలబెట్టారు? అసలు ఈ బత్తుల ఈ యొక్క ఆవులయ్య ఎవరు అంటే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సరే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంబంధించి మరి అతనంటే గిట్టని వాళ్ళు ఎవరుంటారు? వ్యక్తిగత జీవితంగా కానీ రాజకీయ జీవితంగా కానీ అసలు ఎందుకని తగలబెట్టాల్సి వచ్చింది అంటే, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టనకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి తను అక్కడికి రావడం జరిగింది ఆ కార్యక్రమానికి. సో ఈ సందర్భంగా ఈ ఆవులయ్య ట్రాక్టర్ పైన ఈ బ్రహ్మారెడ్డిని ఊరేగించారట, ఊరేగిస్తూ తీసుకొచ్చారంట. అది జరిగింది. సో దీని వలన అంటే ఇదే కారణమా, ఆయన మరి ఆయన ఊరేగించారు అనే ఉద్దేశం పైన ఆ ట్రాక్టర్ని తగలబెట్టారంట. సో ఇంతకీ ఆ ట్రాక్టర్ ఎక్కడ ఉండగా తగలబెట్టారు అంటే, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అతను సాధారణంగా ఎక్కడైతే పెడతాడో చెరువు కట్ట మీద పెట్టాడంట. పెట్టిన తర్వాత అర్ధరాత్రి దాటాక కొంతమంది వచ్చేసి దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. సో ఇప్పుడు ఈ ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో, ఈ యొక్క బత్తుల ఆవులయ్య అతను అనేది ఏంటి అంటే, ఈ వైసీపీ కార్యకర్తలే ఈ దారుణానికి ఒడిగట్టారు, ఇంత దుర్మార్గంగా ట్రాక్టర్ని తగలబెట్టారు అని చెప్పేసి అన్నారు. ఇంకా తర్వాత మంటలు అవన్నీ ఆర్పుదామని ప్రయత్నించేటప్పటికే ట్రాక్టర్ ఆ ట్రక్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధం అయిపోయింది. సో ఇక్కడ జరిగినది ఏంటి? సరే, అసలు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఆరోపిస్తున్నారో దాన్నే నిజమనుకుందాం. ఏంటది, ఎవరో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆ బ్రహ్మారెడ్డి గారిని ఊరేగించారు. ఊరేగిస్తే వాళ్ళ పార్టీ, వాళ్ళ ట్రాక్టరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఊరేగించారు. దానికి ఎవరో తగలబెట్టవలసిన అవసరం ఏంటి? ఒకటి, ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తగలబెట్టారనుకుందాం, ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కనుక తగలబెట్టినట్లయితే అది వైఎస్ఆర్ పార్టీకే డ్యామేజ్ అవుద్ది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ఏవి చేయకుండా సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేస్తాను అనేది చెప్పి ఆ ప్రజల నమ్మకాన్ని గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రజలు ఏం చూసి ఓట్లేశారు అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటలు చెప్పారో, ఆయన పాదయాత్రలో హామీలు ఇచ్చారో, ఆ హామీలన్నింటినీ నమ్మి ఎట్టకేలకు ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. సో ఇక్కడ కార్యకర్తలు కానీ ఈ నాయకులు కానీ వాళ్ళు పార్టీ కోసం చేసిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతగా 1000 రెట్లు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి శ్రమ పడింది సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇటువంటిది ఇప్పుడు ఊర్లో ఉన్న కార్యకర్తలు నాయకులు ఈ విధంగా కనుక ప్రవర్తిస్తే అది ఎవరికి డ్యామేజ్ తీసుకొస్తుంది? అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ అవుతుంది, పార్టీ డ్యామేజ్ అయిపోతుంది. ఆ పార్టీ డ్యామేజ్ అయితే ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది. ఎందుకు అంటే ఆయన నిర్మించుకున్న పార్టీని ఆయన ఎట్టకేలకు ఒక విధంగా చెప్పాలి అంటే చాలా బలమైన పార్టీగా ఇప్పుడు ఆ వైఎస్ఆర్ పార్టీని తీసుకొచ్చాడు. మరి అంత బలమైన పార్టీని బలహీనపరిచి దాన్ని కింద స్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత ఎవరు తీసుకున్నట్లు? వైసీపీ కార్యకర్తలే. ఎందుకు అంటే అక్కడ ఆ పార్టీ బలపడాలి అంటే పార్టీకి బలమైన కార్యకర్తలు ఏం చేయాలి? పార్టీకి పేరు వచ్చే పనులు చేయాలి. కానీ ఈ విధంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేయటమో,
లేదా ఆ గ్రామాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఆస్తులని వస్తువుల్ని ధ్వంసం చేయడం కనుక చేస్తే అప్పుడు ఏమవుతుంది, న్యూట్రల్గా ఉన్న ప్రజలు ఈ పార్టీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనే ముద్ర అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ ముద్ర పడినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుద్ది, పార్టీ మీద పడుద్ది. పార్టీ మీద అంటే ఆ పార్టీ ఎవరిది, జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కానీ ఇలాంటి కక్షపూరిత చర్యలు చేశారనుకోండి, అప్పుడు డ్యామేజ్ ఎవరికి అవుద్ది, తెలుగుదేశం పార్టీకి అవుద్ది. తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయితే ఎవరికి దెబ్బపడుతుంది, చంద్రబాబు నాయుడు గారు దెబ్బపడుతుంది. సో దీన్నంతా కూడా కంట్రోల్ చేయవలసినది ఎవరు, ముందుగా ఆ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడా క్రమశిక్షణతో మెలిగేలాగా చూసుకోవాలి. అలాగే ఈ నాయకులందరూ కూడా ఎక్కడ ఉద్వేగంగా లేకపోతే ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండవలసిన బాధ్యత లేదా అలా ఉంచవలసిన బాధ్యత పార్టీ అధిష్టానంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటన కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ట్రాక్టర్ను తగలబెట్టడం, దాన్ని ఇమీడియట్గా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కనుక చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇమీడియట్గా స్పందించి ఇలా చేయడం తప్పు అని చెప్పేసి, అవసరమైతే ఆ కార్యకర్తలు ఎవరైతే అట్లాంటి దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లయితే అది వైఎస్ఆర్ పార్టీకి మంచిది అవుతుంది. ఒకవేళ నిజంగా వాళ్లే చేసి కూడా మేము కాదు అని చెప్పేసి బుకాయించి పోలీస్ ఎంక్వైరీ చేసినా కానీ అటు నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, వారికి వారే స్వయం కృపారాధం అంటారు కదా, ఆ విధంగా చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇట్లాంటి కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు కనుక రాజకీయాల్లోకి తీసుకొస్తే అది ఆ పార్టీ నాశనానికే దారితీస్తుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఎన్నికలకి ఇంకా సమయం ఉంది, ఈలోపే ఈ విధంగా ఇంత వాడివేడిగా కనుక పార్టీల మధ్య ఉన్నట్లయితే ఇక ముందు ముందు ఎంత దారుణంగా పరిస్థితులు ఉంటాయా, ఆ రోజులు ఇంకెంత మరి భయభ్రాంతుల్ని ప్రజలను గురి చేస్తాయా అనేది కూడా ఆలోచించవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ పల్నాడు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంబంధించి ట్రాక్టర్ని వైసీపీ కార్యకర్తలు తగలబెట్టారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.